వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. భారత్ పై నీకెందుకు అంత అక్కసు? భారత్ పై కుట్ర చేసేందుకే పాక్ తో చైనా దోస్తీ చేస్తోందా? పాక్ చైనా కలిసి భారత్ లో భారీ కుట్రకు బిగ్ ప్లాన్ ఏంటి? ఇప్పుడెందుకు ఈ ప్రశ్నలు అని అడుగుతున్నారా? అయితే ఆగండి, అక్కడికే వస్తున్నా. పాక్ చైనా దేశాలు కలిసి భారత్లో ఓ భారీ కుట్రకు బిగ్ ప్లాన్ వేశాయంటే నమ్ముతారా? కానీ ఇప్పుడు నమ్మి తీరాలి. భారత్తో దోస్తీ అంటూ సరిహద్దుల్లో కుస్తీలకు సిద్ధమవుతుంది చైనా ప్రభుత్వం. ప్రపంచ దేశాల ముందు చైనా ఎన్నో బిల్డప్లు చేస్తున్నా ఫీల్డ్లో మాత్రం ప్రతిసారి తన వక్రబుద్ధిని బయట పెడుతూనే ఉంటుంది. చైనా ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల వేదికలపై షేక్ హ్యాండ్ ఇస్తుంది, కానీ ఆ తర్వాత ప్రతిసారి భారత్కు హ్యాండ్ ఇస్తూనే ఉంది. అందుకే చైనా ఒక మేకవన్నె పులిలా ఉన్న పైకి గంభీరంగా కనిపిస్తున్నా కానీ లోపల మాత్రం కుయుక్తలు పడుతుంది. ఇక విషయానికి వెళ్తే, తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ఈ బ్రిడ్జ్ కు గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆ చీనాబ్ వంతెనపై పాకిస్తాన్ కన్నేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చీనాబ్ వంతెన గురించి సమాచారాన్ని సేకరించాలని పాకిస్తాన్ కు చైనా దేశం నుంచి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇక ఈ చీనాబ్ వంతెన గురించి చైనా ఎందుకు సమాచారాన్ని సేకరిస్తుంది అనే విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై పాకిస్తాన్ చైనా కన్నేసినట్టు తెలుస్తుంది. కాశ్మీర్ ను మిగిలిన ప్రాంతాలతో కలిపి ఈ వంతెనకు సంబంధించి కీలక సమాచారాన్ని రెండు దేశాలు సేకరించినట్టు సమాచారం. చైనా ఆదేశాలతో పాకిస్తాన్ ఈ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ చీనా వంతెనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని చైనా ఆదేశం మేరకు ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కలిసి పాకిస్తాన్ నిఘా సంస్థ జమ్మూ కాశ్మీర్ లోని చీనా వంతెనకు సంబంధించిన ముఖ్య సమాచారం సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వంతెన ద్వారా కల్లోలిత సరిహద్దు ప్రాంతాల్లో భారత్ కు వ్యూహాత్మక అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పాక్ నిఘా వర్గాలు సేకరించినట్టు జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై పాకిస్తాన్ చైనా కన్నేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని జాతీయ మీడియా పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి రాంబన్ జిల్లాల మధ్య నిర్మించిన ఈ వంతెనకు సంబంధించిన కీలక వివరాలు పాకిస్తాన్ నిఘా వర్గాలు సేకరించినట్టు తెలుస్తోంది. చైనా ఆదేశాల మేరకే చీనా వంతెనపై పాకిస్తాన్ నిఘా వర్గాలు కన్నేసినట్టు సమాచారం. ఈ వివరాలను చైనా ఎందుకు సేకరిస్తుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దేశానికి సంబంధించిన అత్యంత కఠినమైన సరిహద్దు ప్రాంతం ఉన్న జమ్మూ కాశ్మీర్ లో చీనా వంతెన వల్ల భారత్ కు సైనిక పరంగా వ్యూహాత్మకంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఈ వంతెనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకింత ఆందోళన కూడా రేకెత్తిస్తోంది. ఈ వంతెన వివరాలు చైనా ఎందుకు అడిగింది అనేది మాత్రం మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మిగిలిపోయింది. ఈ చీనా బ్రిడ్జ్ నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈ బ్రిడ్జ్ వల్ల భారత్ కు ప్రధాన లాభాలేంటి? ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది? ఈ పూర్తిగా ఈ చీనా బ్రిడ్జ్ ఎంత పొడవు ఉంటుంది? జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించింది. దీనిని చీనా బ్రిడ్జ్ ప్రాజెక్టుగా పిలుస్తారు. భారత్లోని మిగతా ప్రాజెక్టులకు కాశ్మీర్ లోయలో మొట్టమొదటిసారిగా ఈ బ్రిడ్జ్ వల్ల అనుసంధానం ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జ్ పునాది స్థాయి నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ బ్రిడ్జ్ స్తంభాల మధ్య 467 మీటర్లు వెడల్పు ఉంది. ఇక ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఎత్తు 72 మీటర్లు కాగా, ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఎత్తు వీటన్నిటికన్నా ఎత్తులో ఉంటుంది. దానిపై రైలు ప్రయాణాలు సాగుతాయి. ఈ బ్రిడ్జ్ భూకంపాలు బలమైన ఈదురు గాలులను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. కాగా ఈ ప్రాజెక్టుకు ప్రారంభంలో అంటే 2002లోనే దీన్ని నిర్మాణం మొదలు పెట్టే సమయంలో బలమైన ఈదురు గాలులను తట్టుకోగలుగుతుందా అన్న ప్రశ్న తలెత్తింది. ఆ తర్వాత ఆ భయంతోనే 2008లో ఈ బ్రిడ్జ్ కు సంబంధించిన నిర్మాణ పనులను కేంద్ర రైల్వే శాఖ నిలిపివేసింది. ఆ తర్వాత 2000లకు డిజైనర్ పై సందేహాలు వీడడంతో 2010లో నిర్మాణం మళ్లీ మొదలైంది. దీని నిర్మాణానికి 25,000 టన్నుల ఇనుమును వినియోగించారు. ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఇంద్రధనుసు ఆకారంలో నిర్మించారు. ఈ వంతెన విడిభాగాలకు చీనాబ్ నది పక్కనే తయారు చేసి 2 కేబుల్ కార్ల సాయంతో వంతెనకు జత చేశారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం పూర్తి చేయడానికి భారత్ ప్రభుత్వానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఇటీవల ఈ వంతెనపై తొలి
ఢిల్లీ రైల్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. కాశ్మీర్ ను దేశంలోనే మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఈ నిర్మాణాన్ని ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ USBRL ప్రాజెక్ట్ భాగంగా నిర్మించారు. ఇక ఇప్పటి వరకు చైనాలో బేపన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవు ఉన్న గబై రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును భారత్ లో ఉన్న ఈ చైనా వంతెన అధిగమించింది. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు 32 మీటర్లు ఎక్కువగా ఉంటుంది. చైనా నదీ గర్భం నుంచి 359 మీటర్లు ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు ఉంటుంది. దీనికయ్యే వ్యయం 1250 కోట్లు. ఇక ఈ బ్రిడ్జ్ పై రైలు గంటకు 266 మైళ్ళ గరిష్ట వాయు వేగం ఉండేలా ఈ వంతెన డిజైన్ చేశారు. ఉదంపూర్ కత్రా 25 కిలోమీటర్ సెక్షన్, బనిహాల్ క్వజిగుండ్ 18 కిలోమీటర్ సెక్షన్, క్వజిగుండ్ బారాముల్లా 118 కిలోమీటర్ సెక్షన్, 111 కిలోమీటర్ కత్రా బనిహాల్ సెక్షన్ ప్రారంభమయ్యాయి. మొత్తం 174 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గంలో 126 కిలోమీటర్ వరకు నిర్మాణం పూర్తయింది.